శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బిఎఫ్ మసూద్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నిరంతర సేవలు అందించాలని కోరుతూ స్థానిక రజక సంఘం నాయకులు అర్ధనారీశ్వర దేవస్థానం నందు 516 టెంకాయలు కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షుడు రమేష్ కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి డూమ్డి సంయుక్తంగా మాట్లాడుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి దాదాపు 4 నెలల నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తుంటే తన నియోజకవర్గ ప్రజలను కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం తెగించి రాత్రనక పగలనక పట్టణంలో మండలాల్లో గ్రామాల్లో కనీసం రహదారులు సరిగా లేని మారుమూల ప్రాంతాలకు ఎడ్లపై వెళ్లి వాళ్లకి కావలసిన నిత్యావసర సరుకులు వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అవసరమైన మాంసం గుడ్లు కూరగాయలు ఆరోగ్యానికి అవసరమైన సి విటమిన్ మాత్రలు వంటివి అందించిన నిజమైన నిస్వార్థ నాయకుడు మా ఎమ్మెల్యే అని వారు కొనియాడారు. శ్రీకాళహస్తి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయనటువంటి మా ఎమ్మెల్యే బిఎఫ్ మసూద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వెంటనే కోలుకోవాలని ఆ పరమేశ్వరిని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆముదాల బాలాజీ, బత్తినయ్య, కందాముని, బాబు, చలపతి, మూర్తి, శివ, మురళి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రవాణా సౌకర్యం లేని చోట నడిచి ఎద్ల బండ్ల మీద వెళ్లి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సి విటమిన్ టాబ్లెట్స్, డి విటమిన్ టాబ్లెట్స్ పంపిణీ చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రస్తుతం కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడుతున్న మధుసూదన్ రెడ్డి త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని రజక సంఘం తరపున పట్టణ రజక అధ్యక్షుడిగా ఈ దయవల్ల త్వరగా కోలుకోవాలని మనసుపూర్తిగా